హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ హైకోర్ట్ ఆల్ కేటగిరీ జాబ్స్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు ప్రతిరోజు ఒక క్లాస్ అందజేస్తున్నానండి మరి అందులో భాగంగా గ్రాండ్ టెస్ట్ త్రీ అండి మిగతావి కూడా ప్లేలిస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి క్లాస్ అయిపోయిన వెంటనే పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈరోజు చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ భారతదేశ కళలు మరియు సాంప్రదాయాలు అనేటువంటి అంశం అండి దాదాపుగా ఈ కోర్ట్ ఎగ్జామ్స్లో మూడు నుంచి నాలుగు మార్కులు అందించేటువంటి టాపిక్ అండి ఇది ఓకేనా సో తెలుగులో ఉంటుంది కంప్లీట్గా సో అందరూ కూడా క్లాస్ మొత్తం వినండి విన్న తర్వాత ఏం చేస్తారంటే సో సింపుల్గా పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా ముఖ్యంగా ఏపీ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి పర్ఫెక్ట్ ఆన్లైన్ కోర్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా చాలా పర్ఫెక్ట్ నిష్ణాతులైనటువంటి స్టేట్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది సో క్లాసెస్ ఉంటాయి ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ఉచితంగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా ముందుగా డెమో క్లాసెస్ వినండి మీకు నచ్చితేనే కోర్స్ అనేది తీసుకోవచ్చు నాకు తెలిసి తప్పకుండా మీకు నచ్చుతుందండి కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ ఫుల్ సిలబస్ పదహారు కేటగిరీలకు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ రెడీగా ఉన్నాయి డెమో క్లాసెస్ వినండి కోర్స్ తీసుకోండి చాలా తక్కువ ఉందండి కాస్ట్ కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ సో ఫెస్టివ్ ఆఫర్గా అందజేస్తున్నాము యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో గైస్ మరి ఈరోజు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు పదిహేను కంటే ఎక్కువ మార్కులు అందచేసేటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్ సో మెయిన్గా మన కరెంట్ అఫైర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఇరవై కంటే ఎక్కువ మార్కులు అయితే సాధించవచ్చు మరి ఈ రోజు ఆఫర్లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ వరక ప్రజెంట్ మంత్ వరకు అయితే అందిచేయడం జరుగుతుందండి సో మొత్తము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మంత్స్ ట్వంటీ టూ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందుతాయండి డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి స్టాటిగ్జీకే ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు ఇరవై క్వశ్చన్స్తో పాటు మొత్తం ఇరవై వేల వరకు స్టా జనరల్ స్టడీస్ బిడ్స్ అయితే అందజేస్తున్నాను ఓకేనా చాలా మంచి అవకాశం అండి సో టెన్ రూపీస్ కూడా ఒక మంత్ మ్యాగజిన్కి పడదు మీకు ఓకే మరి కావాలనుకున్నవారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరైతే పొందవచ్చు లేదా మన యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు కొనుగోలు చేయవచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో గైస్ క్లాస్లోకి వెళ్దాం ఇక ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ టాప్ సెవెంటీ విత్ సెవెంటీ కదండి ఏ ఉంటాయి ఇందులో ఓకే సో రిమైనింగ్ అయితే నెక్స్ట్ క్లాస్లో మనం అప్డేట్ చేసుకుందాము ఏవైతే మనకు హైకోర్టు సిలబస్ ఉందో యాజ్ పర్ ద సిలబస్ క్లాసెస్ అనేవి ఫ్రీగా కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తానండి మీకు ప్రాక్టీస్ కోసం చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ క్రింది వాటిలో ఏది యునెస్కో భారతదేశంలోని అసంకల్పిత సాంస్కృతిక వారసత్వ జాబితాలో లేదు యునెస్కో జాబితాలో లేనటువంటిది ఏంటి ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి మాచ్ అనేటువంటి కళారూపం లేదు కల్బేలియా ఉంది యోగా ఉంది రామ్లీలా అయితే మరి యునెస్కో వారసత్వ జాబితాలో ఉండడం అయితే మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ప్రసిద్ధ సూఫీ పెయింట్ నిజాముద్దీన్ ఔలియా డాష్ కాలంలో ఢిల్లీలో స్థిరపడ్డారు ఎవరి కాలంలో అండి ఏనా సూఫీ సెయింట్ అండి నిజాముద్దీన్ ఔలియా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అక్బర్ కాలంలో మరి సో ఢిల్లీలో స్థిరపడడాన్ని మనమైతే చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో సెయింట్ తుకారాం స్థాపించిన శాఖ ఏది సెయింట్ తుకారాం తుకారాం ఓకే భక్త ఆన్సర్ ఆప్షన్ బి అండి వార్కారి శాఖ అనేటటువంటి దానిని మరి తుకారాం గారు స్థాపించడం అయితే జరిగింది ఏంటండి వార్కారి శాఖ నెక్స్ట్ వన్ రామాయణంలోని సన్నివేశాలను వర్ణించే నృత్య రూపమైన కాండియన్ నృత్యము వాటిలో ఏ దేశానికి చెందిన జాతీయ నృత్యం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి రామాయణంలో ఉన్నటువంటి సన్నివేశాలను ప్రదర్శిస్తారండి దీంట్లో ఓకేనా మరి దాన్ని ఏమంటారు ఖంధ్యాన్ నృత్యము అంటారు ఏ దేశం యొక్క జాతీయ నృత్యము మరిది అంటే ఆప్షన్ సి శ్రీలంక యొక్క జాతీయ నృత్యంగా అయితే మనము చెప్పుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ టెర్రాకోటా దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన బిష్ణుపూర్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది టెర్రాకోటా దేవాలయాలకు ప్రసిద్ధి చెందిందండి బిష్ణుపూర్ ఆప్షన్ బి అండి పశ్చిమ బెంగాల్లో ఉంది ఓకే ఇక్కడ మనమైతే విష్ణు అంటాం కదా పేరు అక్కడ విష్ణు అంటారు మనం ఇక్కడ రవి అంటాం కదా అక్కడ రభి అని పిలుస్తారు అక్కడ వారు ఓకేనా అందరు కూడా గమనించాలి ఇక్కడ బి అని వచ్చింది కాబట్టి విష్ణుని బిష్ణు అంటున్నారు కాబట్టి ఇది పశ్చిమ బెంగాల్ అని మనం అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ సిక్కుల గురు గ్రంథ సాహెబ్లో క్రింది పాలకులలో ఎవరు స్వరపరిచిన కీర్తనలు చేర్చబడ్డాయి ఎవరు స్వరపరిచిన కీర్తనలండి ఆప్షన్ ఏ జయదేవ్ ఎవరువండి జయదేవ్ వారి కీర్తనలు నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలోని క్రింది రాష్ట్రాలలో యక్షగాన నృత్య నాటకము ప్రసిద్ధి చెందింది ఏ రాష్ట్రంలో అండి యక్షగానము మరియు నృత్య నాటకము చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యక్షగానము చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు హైకోర్టు ఎగ్జామ్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో మనం చూడవచ్చు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి అండి కర్ణాటకలో చాలా ప్రసిద్ధి చెందిన నృత్యము నెక్స్ట్ వన్ భగోరియా అనే మధ్యప్రదేశ్లోని ఏ తెగకు సంబంధించిన జానపద నృత్యము భగోరియా అనేది మధ్యప్రదేశ్లో ఉన్న ఏ తెగకు సంబంధించిన జానపద నృత్యం భగోరియా ఆప్షన్ ఏ అండి బిల్లులదండి బిల్లు ఓకే బిల్లులు ఉంటారు కదా మనకు మధ్యప్రదేశ్లో ఒక ఆదిమ జాతికి చెందినటువంటి తెగవారు భగోరియాలు ఓకే బిల్లులకు సంబంధించినటువంటి జానపద నృత్యము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది తత్వశాస్త్రము జ్ఞానము మరియు జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తుంది ఏంటండి ఏది తత్వశాస్త్రానికి జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తుంది మరి ఉపనిషత్తులు యోగిక్ హిందూ మతము ధార్మిక హిందూ మతము భక్తివాద్ ఆప్షన్ ఏ అండి ఉపనిషత్తులండి ఉపనిషత్తులు తత్వశాస్త్రాన్ని మరియు జ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడాన్ని చూడవచ్చు ఓకే మరి మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి మనకు ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయి ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయి కామెంట్ రూపంలో తెలియచేయండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉపనిషత్తులు ఎన్ని ఓకే కామెంట్ చేయండి తెలియకుంటే కామెంట్ చేయండి ఉపనిషత్తులు అని చెప్పేసి కామెంట్ చేయండి నేను ఆన్సర్ చెప్తా ఓకే క్రింది వాటిలో ఏ ఉపనిషత్తులో ప్రత్యాహార అభ్యాసము ప్రస్తావించబడింది ప్రత్యాహార అభ్యాసము ఎందులో అండి చందోగ్య ఉపనిషత్తులో మరి ప్రత్యాహార అభ్యాసము అనేటువంటి దానిని ప్రదర్శించడాన్ని చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ క్షణికావేశం యొక్క సిద్ధాంతం దేనిపై ఆధారపడి ఉంటుంది క్షణికావేశము ఆప్షన్ బి అండి ఈ ప్రపంచంలోని ప్రతిది క్షణిక క్షణికమైనది మరియు మార్త్యమైనది అంటూ మనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ వస్త్రం మరియు తాటి ఆకులపై ఏ పెయింటింగ్ చేసే కళ తాటి ఆకులపైన పెయింటింగ్ వేసే కళని ఏ పేరుతో పిలుస్తారండి సింపుల్ వస్త్రాలు అంటే వస్త్రము మరియు తాటి ఆకులు ఉంటాయి కదండి దానిపైన పెయింటింగ్ చేస్తారంట ఆ కళని ఏమంటారు మరి ఆన్సర్ ఆప్షన్ బి అండి కాలీఘట్ పెయింటింగ్స్ అంటారు వాటిని ఏమంటారు కాలీఘట్ పెయింటింగ్స్ చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారండి ముఖ్యంగా సెంట్రల్ ఎగ్జామ్స్లో గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ మాల్వా పెయింటింగ్ శైలి ఏ రాష్ట్రంలో అభివృద్ధి చెందింది మాల్వా పేర్లోనే ఉంది ఆన్సర్ ఆప్షన్ అండి మధ్యప్రదేశ్ మాల్వా పీఠభూమి ఉంటుంది కదండి సో మాల్వా పెయింటింగ్ కూడా ఇక్కడే మధ్యప్రదేశ్ నెక్స్ట్ వన్ పౌరాణిక మతపరమైన కథలు జానపద కథలు మరియు సాంఘిక కథలు ఏ పెయింటింగ్కు సంబంధించిన అంశము ఆప్షన్సే అండి బెంగాల్ పాత చిత్ర బెంగాల్ పాత చిత్రకు సంబంధించినవిగా మనము చెప్పుకోవచ్చు ఏ పెయింటింగ్ అంటారండి బెంగాల్ పాత చిత్ర ఇందులో మతపరమైన కథ పౌరాణికమి పౌరాణికమైనవి మతపరమైనవి జానపద కథలు సాంఘిక కథలు అన్నిటి గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ కురుంబా పెయింటింగ్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది కురుంబా పెయింటింగ్ ఆప్షన్ చేయండి దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధి కురుంబా పెయింటింగ్ నెక్స్ట్ వన్ హరప్ప నాగరికతకు చెందిన కాంస్య నర్తకి విగ్రహం ఎక్కడ కనుగొనబడింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మరి హరప్ప గురించి కనుగొనడం అయితే జరిగిందండి దయారం సహాని మరి ఇక్కడ కాంస్య విగ్రహాలు అయితే దొరికాయండి అది కూడా మన నాట్యం చేస్తున్నటువంటి నర్తకి ఎక్కడ మరి ఆప్షన్స్ దారో ఓకేనా మొహంజో దారో అంటే ఏంటండి మృతుల దిబ్బ అని అర్థము ఓకే అతి పెద్ద స్నానవాటికలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఇక్కడ మనము చూడవచ్చండి అతి పెద్దవి స్నాన వాటికలు నెక్స్ట్ ప్రహారీ గోడలు పెద్దవి ఓకే అతిపెద్ద ధాన్యాగారాలు మొహంజోదారాల్లోనే మనము చూస్తాము ఓకే నెక్స్ట్ వన్ ఆలయం పైభాగంలో ఉన్న కలశం క్రింది భాగాన్ని ఏమంటారు ఆలయం పైభాగం కలశం ఉంటుందండి ప్రతి ఆలయం పైన ఉంటుంది కలశం మరి ఆ కలశం యొక్క కింది భాగాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి అండి అమలక్ అంటారండి ఏమంటారు అమలక్ నెక్స్ట్ వన్ తాడపత్రి లేపాక్షి అహోబిలం తిరుపతి మరియు శ్రీకాళహస్తి ఏ నిర్మాణ శైలికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి విజయనగర శైలి అండి ఇదంతా కూడా ఏంటిది విజయనగర రాజులు వీటిని నిర్మించారు తాడపత్రి లేపాక్షి అహోబిలం తిరుపతి శ్రీకాళహస్తి అందుకే దీన్ని విజయనగర శైలి అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ అరాబెస్క్ అంటే ఏంటి అరాబెస్క్ ఆప్షన్స్ ఏ అండి కళాత్మక అలంకరణ యొక్క ఒక రూపము కళాత్మక అలంకరణ యొక్క ఒక రూపం అంటే కళను ప్రదర్శించే ముందు చాలా విచిత్రమైనటువంటి వేషధారణతో అలంకరించుకుంటారండి దాన్నే అరాబెస్క్ అంటారు ఓకే నెక్స్ట్ వన్ బేగం షాహి మసీదును నిర్మించిన మొఘల్ పాలకుడు ఎవరు బేగం షాహీ ఆప్షన్ బి అండి జహంగీర్ ఎవరు జహంగీర్ నెక్స్ట్ వన్ చూద్దాం సామూహిక గృహ భావనను ఎవరు ప్రవేశపెట్టారు సామూహిక గృహ భావనను ఆన్సర్ ఆప్షన్ డి అండి లారీ బేకర్ ఎవరు లారీ బేకర్ ప్రవేశపెట్టడము జరిగింది సామూహిక గృహ భావన నెక్స్ట్ వన్ కొలనాలు లేదా కోలాటం కోలాటం అనేది ఏ భారతీయ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నృత్యము మరియు సంగీత కలయిక కోలాటం ఆ కట్టెలతో శబ్దాలు చేస్తూ సంగీతాన్ని సృష్టిస్తూ చేసేటువంటి ఒక ప్రసిద్ధ నృత్యము ఎక్కడండి ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన జానపద సంగీతం ఏది ఆప్షన్సీ అండి జా జిన్ జా అంటారు దాన్ని ఏమంటారండి జా జిన్ జా ఎక్కడ ప్రసిద్ధి అరుణాచల్ ప్రదేశ్లోని జానపద సంగీతము జాజ్ జ నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రసిద్ధ రథయాత్ర ఉత్సవము జరుపుకుంటారు ఇక్కడ పూరి అండి ఒడిషాలో పూరి జగన్నాథుడు అంటాం కదా మనము సో అక్కడే జరుగుతుంది రథయాత్ర నెక్స్ట్ వన్ శిలంభం భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది శిలంభం ఆప్షన్ ఇవ్వండి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి రూపము ఇది సాంప్రదాయక రూపము నెక్స్ట్ వన్ ప్రపంచంలో అతి పురాతనమైన ఎంపి థియేటర్ ఏది యాంపి థియేటర్ ఆప్షన్ ఇవ్వండి సీతాబెన్ మరియు జోగిమారా గుహలు ఓకే ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి యాంపి థియేటర్ ఏది అంటే సీతాబెన్ మరియు జోగిమారా గుహలను పిలుస్తారండి ఈ విధంగా ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో మొదటి టాకీ చిత్రము ఏది టాకీ చిత్రము అంటే మాటలు ఉన్నటువంటి చిత్రము ఆప్షన్ ఏ ఆలం ఆరా ఆలం ఆరా అనేటువంటి పేరు గల చిత్రం మొట్టమొదటి టాకీ చిత్రం అంటే అంటే మాటలు ఉన్నటువంటి చిత్రముగా చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ మార్గి మధు చాక్యార్ ఏ రకమైన థియేటర్తో సంబంధం కలిగి ఉంది మార్గి మధు చాక్యార్ ఆప్షన్ కోడియట్టం ఓకే కోడి అనేటువంటి కళతో సంబంధం కలిగినటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ తెయ్యాన్ని ఏ పేరుతో పిలుస్తారు తెయ్యం దయ్యం కాదండి తెయ్యం ఆన్సర్ ఆప్షన్ ఏ భూతకోలా అంటారు దీన్ని భూతకోలాని తెయ్యం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ బయలాట అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన థియేటర్ సాంప్రదాయం అంటే కళారూపము థియేటర్ సాంప్రదాయం అంటే ఏంటండి కళారూపము బయలాట అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అండి ఆప్షన్ సి కర్ణాటకలో బయలాట అనే కళారూపము ప్రసిద్ధి నెక్స్ట్ వన్ కొలనాలు లేదా కోలాట్టం అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నృత్యము మరియు సంగీత కలయిక సో రిపీటెడ్ క్వశ్చన్ కదా ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ సంవత్సరిని అనే పండుగ ఎవరు జరుపుకుంటారు సంవత్సరిని అనే పండుగ ఆప్షన్ డి అండి జైనులు అండి ఓకే జైన మతస్థులు దీన్ని జరుపుకుంటారు నెక్స్ట్ వన్ నాగ దేవతకి సంబంధించిన నాటకం ఏది నాగ్ లేదా నాగ దేవతకి సంబంధించిన నాటకము ఆప్షన్ అండి ఓజా పాలి అంటారండి దీన్ని ఓకేనా ఓజా పాలి అనేటువంటి నాటకంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ యక్షగానాన్ని భారతదేశంలోని ఏ సంఘం నిర్వహిస్తుంది అంటే ఏ సంఘం అంటే ఏంటి ఏ సమాజానికి చెందినటువంటి ప్రజలు దీన్ని నిర్వహించుకుంటారు యక్షగానము ఆప్షన్స్ ఏ అండి జక్కుల వారు అండి ఓకే కర్ణాటకలో ఉంటారండి వీరు జక్కుల వారు యక్షగానాన్ని నిర్వహిస్తూ ఉంటారు సాంప్రదాయక నృత్యం ఇది నెక్స్ట్ వన్ ఓజాపాలి ఏ ప్రాంతానికి చెందినది ఓజాపాలి ఆప్షన్ ఏ అస్సాం ఓజాపాలి ఇంపార్టెంట్ క్వశ్చన్ నవభారత్ టైమ్స్ ఏ గ్రూప్ క్రింద ఉన్న సోదర వార్తపత్రిక అంటే ఏ గ్రూప్కి సంబంధించిందండి నవభారత్ టైమ్స్ అనేటువంటి వార్తాపత్రిక ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా మనం చెప్పుకోవచ్చు బియ్యపిండి నువ్వులు మరియు పంచదారతో తయారు చేసిన తీపి బీహారీ వంటకం ఏది తీపి బీహారీ వంటకం బియ్యపిండి మరియు నువ్వులు పంచదార ఆన్సర్ ఆప్షన్ ఏ అనర్సా అంటారండి ఏమంటారండి అనర్సా ఇంపార్టెంట్ క్వశ్చన్ లాంబాడా ఎంబ్రాయిడరీ అనేది వస్త్రాన్ని అలంకరించే కళ ఇది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది లాంబాడా ఎంబ్రాయిడరీ అంటే అద్దాలతో కూడినటువంటి చాలా అందంగా ఉంటాయండి వస్త్రాలు ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ప్రసిద్ధి లంబాడాకు సంబంధించినటువంటి ప్రజలు వాటిని ఎక్కువగా ధరిస్తుంటారు చిన్న చిన్న అద్దాలతో వాటిని తయారు చేస్తారు నెక్స్ట్ వన్ డంప్రా అనేది డాష్ యొక్క సాంప్రదాయ దుస్తులు డంప్రా ఆప్షన్స్ అండి లేప్చామెన్ ఓకే లేప్చా మెన్ నెక్స్ట్ వన్ జనన్ ఖండం డాష్ ఖండం దీనికి ఉదాహరణ జనన్ ఖండం దేనికి ఉదాహరణ అండి ఆప్షన్ సి ఉపనిషత్తులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు జనన్ ఖండం నెక్స్ట్ వన్ బాబర్ నామా వ్రాసిన వారు ఎవరు బాబర్ నామా ఆప్షన్ డి అండి బాబరే రాయడము జరిగింది ఓకే బాబర్ నామా నెక్స్ట్ వన్ ఛాయావద్ యాగ్తో సంబంధం లేని కవి లేదా రచయిత ఎవరు ఛాయావద్గ్ త ఆప్షన్ సి భారతేందు హరిశ్చంద్రతో సంబంధం లేదండి రామచంద్ర శుక్ల సూర్య సూర్యకాంత్ త్రిపాఠి మహాదేవి వర్మ గారు వీటిని రచించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ హరీశ్వర్ హరిశ్చంద్ర కావ్య మరియు సోమనాథ్ చరిత్రను రచించారు ఇది ఏ భాషా సాహిత్యము ఆప్షన్ సిండి కన్నడ నెక్స్ట్ వన్ తుజుకి ఈ బాబ్రి తుజుకి బాబరి అని కూడా అంటాము ఇది టర్కిష్ సాహిత్యంలో అత్యంత గౌరవనీయమైనది దీనిని రచించారు ఎవరు మరి ఎవరు రచించారండి తుజుకు ఈ బాబరి ఆప్షన్ ఏ అండి బాబరే రచించడము జరిగింది నెక్స్ట్ వన్ ఆది గ్రంథ్ డాష్ యొక్క పవిత్ర గ్రంథము ఎవరి యొక్క పవిత్ర గ్రంథం అండి సిక్ కుమతల యొక్క పవిత్ర గ్రంథము గురునానక్ నెక్స్ట్ వన్ ఖచ్చితంగా నేషనల్ పార్క్ భారతదేశంలోనే రాష్ట్రంలోని జాతీయ ఉద్యానవనం ఆప్షన్ డి అండి అస్సాం నెక్స్ట్ వన్ చూద్దాం మానస్ నేషనల్ పార్క్ లేదా మానస్ వన్యప్రాణుల అభయారణ్యము ఎక్కడ ఉంది ఆప్షన్ సి అండి అస్సాంలో ఉంది నెక్స్ట్ వన్ క్రింది వారులు ఎవరు సంగీత గురువులుగా పరిగణింపబడ్డారు వారులు ఎవరు సంగీత గురువులుగా ఆప్షన్ డే అండి గంధ గాంధర్వులు అండి గంధర్వులు సంగీతానికి గురువులుగా చెప్పుకుంటాం మనము కదా నెక్స్ట్ వన్ సంగీత సంగీత రత్నాకరాన్ని ఎవరు రచించారు ఆప్షన్ డి సారంగ దేవుడు ఎవరండి సారంగ దేవుడు సంగీత రత్నాకరాన్ని రచించారు నెక్స్ట్ వన్ కర్ణాటక సంగీతంలో తమిళ త్యాగరాజులుగా ఎవరు కీర్తింపబడ్డారు కర్ణాటక సంగీతంలో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పాపనాశం శివన్ గారు పాపనాశం శివన్ గారు సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఏపీ జుడిషియల్ సర్వీసెస్ లేదా ఏపీ హైకోర్టు జాబ్కి సంబంధించినటువంటి కోర్స్ అవైలబుల్గా ఉంది తీసుకోవచ్చు అంతేకాకుండా మన కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్